ఓం శాంతి. ఈరోజు తేదీ డిసెంబర్ 2, 2020. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు చదువుకొని ఇతరులను చదివించాలి. ఇందులో ఆశీర్వాదాల మాటే లేదు. తండ్రిని స్మృతి చేస్తే అన్ని దుఃఖాలు దూరమైపోతాయని అందరికీ తెలుపండి. ప్రశ్న: మనుష్యులకు ఏ ఏ చింతలు ఉన్నాయి? పిల్లలైన మీకు ఏ చింత లేదు ఎందుకు? జవాబు: మనుష్యులకు ఇప్పుడు అన్నీ చింతలే చింతలు. పిల్లలకు జబ్బులొస్తే చింత, కొడుకు మరణిస్తే చింత, కొడుకు పుట్టకుంటే చింత, ఎవరి వద్దనైనా ధాన్యము ఎక్కువగా స్టాకు ఉంటే, పోలీసు వారు లేక ఆదాయపు పన్నువారు వస్తే చింత. ఈ ప్రపంచమే మురికి ప్రపంచము, దుఃఖమును ఇచ్చే ప్రపంచము. కానీ పిల్లలైన మీకు ఏ చింత లేదు, ఎందుకంటే మీకు సద్గురువు అయిన బాబా లభించారు. చింతల నుండి అతీతంగా చేసే స్వామి సద్గురువు అని పాట కూడా పాడుతూ ఉంటారు. ఇప్పుడు మీరు ఎలాంటి చింతలు లేని ప్రపంచంలోకి వెళ్తారు. ఈరోజు పాట: మీరు ప్రేమ సాగరులు. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు పాట విన్నారు. మనము కూడా మాస్టర్ ప్రేమ సాగరులుగా అవ్వాలని కూడా తెలుసుకున్నారు. ఆత్మలంతా సోదరులు కనుక తండ్రి సోదరులైన మీకు నేను ఎలా ప్రేమ సాగరుడను, అలా మీరు కూడా చాలా ప్రేమగా నడుచుకోవాలి. దేవతలలో చాలా ప్రేమ ఉంది, వారిని ఎంతో ప్రేమిస్తారు, భోగ్ సమర్పిస్తారు. ఇప్పుడు మీరు పవిత్రంగా అవ్వాలి. పెద్ద విషయమేమీ కాదు, ఇది చాలా చీచీ ప్రపంచము. ప్రతి విషయము గురించి చింత ఉంటుంది, దుఃఖము తరువాత దుఃఖము వస్తూనే ఉంటుంది. దీనిని దుఃఖధామము అని అంటారు. పోలీసు వారు కానీ ఆదాయపు పన్నువారు కానీ వస్తే మనుష్యులకు ఆందోళన, దుఃఖము ఎంత కలుగుతుందో చెప్పలేము. ఎవరి వద్దనైనా ధాన్యము ఎక్కువగా ఉంచుకుంటే, పోలీసులు వస్తే మనుష్యుల ముఖము భయంతో పాలిపోతుంది. ఇది ఎంతో మురికి ప్రపంచము. ఇది నరకము కదా, స్వర్గాన్ని గుర్తు కూడా చేస్తూ ఉంటారు. నరకము తరువాత స్వర్గము, స్వర్గము తరువాత నరకము. ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది. స్వర్గవాసులుగా చేసేందుకు ఇప్పుడు తండ్రి వచ్చారని పిల్లలకు తెలుసు. వారు నరకవాసుల నుండి స్వర్గవాసులుగా చేస్తారు. అక్కడ వికారాలు ఉండవు, ఎందుకంటే అక్కడ రావణుడే ఉండడు. అది సంపూర్ణ నిర్వీకార శివాలయము. ఇది వేశ్యాలయము. కొంత సమయము తరువాత అందరికీ ఈ ప్రపంచములో దుఃఖముందో సుఖముందో తెలిసిపోతుంది. కొద్దిగా భూకంపము మొదలైనవి వచ్చాయంటే మనుష్యుల స్థితి ఏమైపోతుంది? సత్యయుగంలో చింత అనే మాటే ఉండదు. ఇక్కడ అనేక చింతలు ఉన్నాయి. కొడుకు జబ్బు పడినా చింత, మరణించినా చింత, అంతా చింతనే చింత. చింతలను దూరము చేయు స్వామి సద్గురువు అని అంటారు. అందరికీ స్వామి ఒక్కరే కదా. మీరు శివబాబా ముందు కూర్చున్నారు. ఈ బ్రహ్మ గురువేమీ కాదు, ఇతను భాగ్యశాలి రథము. తండ్రి ఈ భాగ్యశాలి రథము ద్వారా మిమ్ములను చదివిస్తున్నారు. వారు జ్ఞానసాగరులు. మీకు కూడా జ్ఞానము పూర్తిగా లభించింది. మీకు తెలియని దేవతలే లేరు. సత్యాసత్యముల భేదము మీకు తెలుసు. ఈ ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. ఒకప్పుడు సత్యమైన ఖండము ఉండేది, ఇప్పుడుండేది అసత్య ఖండము. సత్యమైన ఖండము ఎప్పుడు ఎవరిచే స్థాపించబడిందో ఎవ్వరికీ తెలియదు. ఇది అజ్ఞాన అంధకారమనే రాత్రి. తండ్రి వచ్చి ప్రకాశమును ఇస్తారు.
ముక్తినిచ్చే విధానము మీకే తెలుసు అని పాట కూడా పాడుతూ ఉంటారు. అత్యంత ఉన్నతులు వారు ఒక్కరే, మిగిలిన వారంతా వారి రచన. వారు రచయిత అనంతమైన తండ్రి. లౌకిక తండ్రి ఇద్దరు ముగ్గురు పిల్లలను రచిస్తారు. కొడుకు పుట్టకుంటే చింతిస్తారు. అక్కడ ఇటువంటి విషయం ఏదీ ఉండదు. ఆయుష్మాన్ భవ, ధనవాన్ భవగా మీరు ఉంటారు. మీరు ఎలాంటి ఆశీర్వాదాలను ఇవ్వరు. ఇది చదువు కదా, మీరు టీచర్లు. కేవలం శివబాబాను స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయని చెప్తూ ఉంటారు. ఇది కూడా ఒక టీచింగే కదా. దీనిని సహజయోగము లేక స్మృతి అని అంటారు. ఆత్మ అవినాశి, శరీరము వినాశి. తండ్రి అంటున్నారు, నేను కూడా అవినాశీనే. మీరు వచ్చి పతితులను పావనంగా చెయ్యండి అని నన్ను పిలుస్తారు. ఇలా ఆత్మలే అంటారు కదా. పతితాత్మ మహాన్ ఆత్మని అంటారు. పవిత్రత ఉంటే సుఖశాంతులు కూడా ఉంటాయి. ఇది చర్చీలలో అత్యంత పవిత్రమైన చర్చి. క్రిస్టియన్ల హోలీ చర్చి అంటూ ఏదీ ఉండదు. అక్కడకు వికారులే వెళ్తూ ఉంటారు. ఇక్కడికి వికారులు వచ్చేందుకు అనుమతే లేదు. ఒక కథ కూడా ఉంది కదా. ఇంద్రసభకు ఒక అప్సరస ఎవరినో రహస్యంగా తీసుకుపోయింది. ఈ విషయము తెలుస్తూనే రాయిగా మారిపోమ్మని వారికి శాపము లభించింది. ఇక్కడ శాపము మొదలైన మాటలేవీ లేవు. ఇక్కడ జ్ఞాన వర్షము కురుస్తుంది. పతితులెవ్వరు ఈ పవిత్రమైన భవనములోకి రాచాలరు. ఒకనొక రోజు చాలా పెద్ద హాలు కూడా తయారైపోతుంది. ఇది అత్యంత పవిత్రమైన భవనము. మీరు కూడా పవిత్రంగా అవుతారు. వికారాలు లేకుండా మానవుల సృష్టి ఎలా జరుగుతుందని, ఇది ఎలా జరుగుతుంది అని మనుష్యులు అనుకుంటారు. వారికి తమను గురించి ప్రస్తుతం ఎలా జరుగుతుందో తెలుసు. వారు స్వయం దేవతల ముందుకెళ్ళి మీరు సర్వగుణ సంపన్నులు, మేము పాపులము అని అంటారు. కావున స్వర్గము అత్యంత పవిత్రమైనది. వారు 84 జన్మలు తీసుకొని మళ్ళీ అత్యంత పవిత్రులుగా అవుతారు. అది పావన ప్రపంచము, ఇది పతిత ప్రపంచము. కొడుకు పుడితే సంతోషిస్తారు. జబ్బు పడితే ముఖం పాలిపోతుంది. మరణిస్తే కొంతమంది ఒక్కసారిగా పిచ్చివారిగా కూడా అయిపోతారు. అలాంటి వారిని కూడా ఇక్కడకు తీసుకొస్తారు. బాబా, వీరి కొడుకు మరణించినందున పిచ్చివారైపోయారని చెప్తారు. ఇది దుఃఖ ప్రపంచము కదా. ఇప్పుడు తండ్రి సుఖ ప్రపంచానికి తీసుకెళ్తారు. కావున శ్రీమతమును అనుసరించాలి. గుణాలు కూడా చాలా మంచిగా ఉండాలి. ఎవరు చేస్తే వారు పొందుతారు. దైవీ గుణాలు కూడా కావాలి. పాఠశాల రిజిస్టర్లో విద్యార్థి క్యారెక్టర్ కూడా వ్రాస్తారు. కొంతమంది అయితే బయట తిరుగుతూ దెబ్బలు తింటూ ఉంటారు. తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తారు. ఇప్పుడు తండ్రి శాంతిధామానికి, సుఖధామములోకి తీసుకెళ్తారు. దానిని శాంతి స్థూపము అని అంటారు. అనగా అత్యున్నత సైలెన్స్ శిఖరము. ఆత్మలు ఎక్కడ నివసిస్తాయో దానిని శాంతి శిఖరమని అంటారు. సూక్ష్మవతనాన్ని చలనముండేది అని అంటారు. దానిని మీరు సాక్షాత్కారములో చూస్తారు. అందులో ఇంకేమీ లేదు. ఇది కూడా పిల్లలకు సాక్షాత్కారము అయింది. సత్యయుగంలో వృద్ధులైనప్పుడు సంతోషంగా శరీరాన్ని వదిలేస్తారు. ఇది 84 జన్మల పాత శరీరము. తండ్రి అంటున్నారు, మీరు పావనంగా ఉండేవారు, ఇప్పుడు పతితంగా అయ్యారు. ఇప్పుడు మిమ్మలను పావనంగా చేసేందుకు తండ్రి వచ్చారు. మీరు నన్ను పిలిచారు కదా, జీవాత్మనే.
పతితమయ్యింది మళ్ళీ అదే పావనంగా అవుతుంది. మీరు ఈ దేవీ దేవతల వంశము వారు కదా, ఇప్పుడు అసురీ వంశము వారిగా అయ్యారు. అసురీ మరియు ఈశ్వరీయ లేక దైవీ వంశానికి చాలా వ్యత్యాసము ఉంది. ఇప్పుడు ఇది మీ బ్రాహ్మణ కులము, వంశము లేక డైనాసిటీ అని రాజ్యం ఉన్నప్పుడు అంటారు. అక్కడ రాజ్యము ఉంటుంది, ఇక్కడ రాజ్యము లేదు. గీతలో పాండవ కౌరవుల రాజ్యముల గురించి వ్రాసారు, కానీ అలా లేనేలేదు. మీరు ఆత్మిక పిల్లలు, తండ్రి అంటున్నారు మధురమైన పిల్లలు, చాలా చాలా మధురంగా అవ్వండి, ప్రేమ సాగరులుగా అవ్వండి, దేహ అభిమానము కారణంగా ప్రేమ సాగరులుగా అవ్వలేరు, అందువలన చాలా శిక్షలను అనుభవించాల్సి వస్తుంది. శిక్షల తరువాత చిన్న పదవి పొందుతారు. స్వర్గానికైతే వస్తారు, కానీ చాలా శిక్షలను అనుభవిస్తారు. శిక్షలు ఎలా అనుభవిస్తారో కూడా పిల్లలైన మీరు సాక్షాత్కారములో చూశారు. చాలా ప్రేమగా నడుచుకోండి, లేకుంటే క్రోధము వస్తుందని బాబా చెప్తున్నారు. మనులను నరకం నుండి స్వర్గానికి తీసుకెళ్లే తండ్రి మనకు లభించారు, కనుక కృతజ్ఞతలు తెలపండి. శిక్షలు అనుభవించడం చాలా నీచము. సత్యయుగంలో ప్రేమ సామ్రాజ్యము ఉంటుందని మీకు తెలుసు. ప్రేమ తప్ప ఇంకేదీ ఉండదు. ఇక్కడ చిన్న చిన్న విషయాలకు కూడా ముఖము మారిపోతూ ఉంటుంది. తండ్రి అంటున్నారు, నేను పతిత ప్రపంచములోకి వచ్చాను, నన్ను మీరు పతిత ప్రపంచములోకే ఆహ్వానిస్తారు. తండ్రి అందరినీ అమృతము త్రాగమని ఆహ్వానిస్తారు. విషము అమృతము గురించి ఒక పుస్తకము కూడా వెలువడింది, వ్రాసిన వారికి బహుమతి లభించింది. ఎంతో ప్రసిద్ధి చెందాడు. అందులో ఏమి వ్రాసాడో చూడండి. తండ్రి అంటున్నారు, మీకు జ్ఞానామృతము తాపిస్తాను, మళ్ళీ మీరు విషము ఎందుకు తింటారు? రక్షాబంధనము కూడా ఇప్పటి స్మృతి చిహ్నమే కదా. తండ్రి అందరికీ చెప్తున్నారు, పవిత్రులుగా అవుతామని ప్రతిజ్ఞ చెయ్యండి, ఇది అంతిమ జన్మ. పవిత్రంగా అయ్యి యోగము చేస్తే పాపాలు నశిస్తాయి. నేను హృదయపూర్వకంగా స్మృతిలో ఉంటున్నానా లేదా అని మిమ్మలను మీరే ప్రశ్నించుకోండి. పిల్లలను స్మృతి చేసి సంతోషిస్తారు కదా. స్త్రీ పురుషుని స్మృతి చేసి సంతోషిస్తుంది కదా. కానీ వీరెవరు? భగవాను వాచ, నేను నిరాకారుడను. తండ్రి అంటున్నారు, నేను ఇతని 84 జన్మల తరువాత మళ్ళీ స్వర్గానికి యజమానిగా చేస్తాను. ఇప్పుడు వృక్షం చాలా చిన్నది, మాయా తుఫానులు చాలా వస్తాయి, ఇవన్నీ చాలా గుప్తమైన విషయాలు. తండ్రి అంటున్నారు, పిల్లలు స్మృతి యాత్రలో ఉండండి, పవిత్రంగా ఉండండి. పూర్తి రాజధాని అంతా ఇక్కడే స్థాపనవ్వాలి. గీతలో యుద్ధాన్ని చూపిస్తారు. పాండవులు హిమాలయాలలో కరిగిపోయారని అంటారు, అంతే, ఏ ఫలితమూ లేదు. ఇప్పుడు పిల్లలైన మీకు సృష్టి ఆది మధ్యాంతాలు తెలుసు. తండ్రి జ్ఞానసాగరులు కదా, వారు పరమ ఆత్మ. ఆత్మరూపమేదో ఎవ్వరికీ తెలియదు. మీ బుద్ధిలో ఆ బిందువు ఉంది. మీలో కూడా ఎవరు యథార్థ రీతిగా అర్థం చేసుకోరు. బిందువును ఎలా స్మృతి చేయాలని అంటారు, కొంచెం కూడా అర్థం చేసుకోరు. అయినా తండ్రి అంటున్నారు, కొద్దిగా విన్నా ఆ జ్ఞానము వినాశనం అవ్వదు. జ్ఞానములోకి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతారు, కానీ కొద్దిగా విన్నా స్వర్గములోకి తప్పకుండా వస్తారు. ఎవరు ఎక్కువగా విని ధారణ చేస్తారో వారు రాజ్యవంశంలోకి వస్తారు. కొద్దిగా విన్నవారు ప్రజలలోకి వస్తారు. రాజధానిలో అయితే రాజు రాణి అందరూ ఉంటారు కదా,
అక్కడ మంత్రి ఉండడు. ఇక్కడ వికారీ రాజులకు మంత్రులు అవసరము. తండ్రి మీ బుద్ధిని చాలా విశాలంగా చేస్తారు. అక్కడ మంత్రి అవసరమే ఉండదు. పులి మేక కలిసి ఒకే చోట నీరు తాగుతాయి. కనుక తండ్రి తెలియచేస్తున్నారు, మీరు కూడా ఉప్పు నీరుగా అవ్వకండి, పాలు పంచదార వలె అవ్వండి. పాలు చక్కెర రెండూ మంచి వస్తువులే కదా. అభిప్రాయాల భేదాలు మొదలైనవి ఉంచుకోకండి. ఇక్కడ మనుష్యులు ఎంతగానో పోట్లాడుకుంటూ జగడాలాడుతూ ఉంటారు. ఇది రౌరవ నరకము. నరకంలో మునకలు వేస్తూ ఉంటారు. తండ్రి వచ్చి బయటకు తీస్తారు. వెలుపలకి వస్తూ వస్తూ మళ్ళీ చిక్కుకుపోతారు. కొంతమంది ఇతరులను వెలుపలకు తీసేందుకు వెళ్ళి వారే మునిగిపోతారు. ప్రారంభంలో కొంతమందిని మాయారూపి మొసలి పట్టేసుకుంది. పూర్తిగా మొత్తము మృంగేసింది. వారి గుర్తు కూడా లేదు. కొంతమందికి గుర్తుండి మళ్ళీ వస్తారు. కొంతమంది పూర్తిగా సమాప్తమైపోతారు. ఇక్కడ అంతా ప్రాక్టికల్గా జరుగుతూ ఉంది. మీరు చరిత్ర వింటే ఆశ్చర్యపడతారు. మీరు ప్రేమించండి లేక తోసేయండి, మేము మీ గడప నుండి బయటకు పోము అని పాడతారు. బాబా తన నోటితో ఎప్పుడూ ఇలా అనరు. ఎంతో ప్రేమగా చదివిస్తారు. లక్ష్యము మీ ఎదుటే ఉంది. అత్యంత ఉన్నతమైన తండ్రి ఇలా అంటే విష్ణువుగా తయారు చేస్తున్నారు. ఆ విష్ణువే మళ్ళీ బ్రహ్మగా అవుతాడు. సెకండులో జీవన్ముక్తి లభించింది. మళ్ళీ 84 జన్మలు తీసుకొని ఇతనిగా అయ్యాడు. తతత్వం మీ ఫోటోలు కూడా తీసేవారు కదా. మీరు బ్రహ్మ సంతానమైన బ్రాహ్మణులు. ఇప్పుడు మీకు కిరీటము లేదు, భవిష్యత్తులో లభిస్తుంది. అందువలన మీది ఆ ఫోటో కూడా ఉంచారు. తండ్రి వచ్చి పిల్లలను డబుల్ కిరీటధారులుగా చేస్తారు. మొదట మాలో పంచ వికారాలు ఉండేవని మీరు అనుభూతి చేస్తారు. నారదుని ఉదాహరణ భక్తులుగా కూడా మొదట మీరే అయ్యారు. ఇప్పుడు తండ్రి ఎంతో ఉన్నతంగా చేస్తారు. ఒక్కసారిగా పతితుల నుండి పావనంగా చేస్తారు. తండ్రి ఏమీ తీసుకోరు. శివబాబా ఏం తీసుకుంటారు? మీరు శివబాబా భండారములో వేస్తారు. నేను కేవలం నిమిత్తంగా ఉన్నాను అని ఈ బ్రహ్మ కూడా అంటారు. ఇచ్చిపుచ్చుకోను లెక్కాచారమంతా శివబాబాతోనే ఉంటుంది. నేను చదువుకొని చదివిస్తాను. తన సర్వస్వము ఇచ్చినవారు మళ్ళీ తీసుకుంటారా? ఏ వస్తువులోనూ మమకారము ఉంచుకోరు. ఫలానా వారు స్వర్గస్థులయ్యారని మహిమ చేస్తారు. అలాగైతే వారికి మళ్ళీ నరకములోని ఆహారాన్ని ఎందుకు తినిపిస్తారు? అజ్ఞానము కదా. నరకములో ఉంటే పునర్జన్మ కూడా నరకములోనే ఉంటుంది కదా. ఇప్పుడు మీరు అమర లోకానికి వెళ్తారు. ఇది పల్టీల ఆట. బ్రాహ్మణులైన మీరు శిఖరము, తరువాత దేవతలు క్షత్రియులుగా అవుతారు. అలా అయ్యేందుకు చాలా మధురంగా అవ్వండి అని తండ్రి తెలియచేస్తున్నారు. అయినా బాగుపడకపోతే వారి అదృష్టమంతే అని అంటారు. వారికి వారే నష్టము కలుగ చేసుకుంటారు. బాగుపడకపోతే ఈశ్వరుడు మాత్రం ఏ పురుషార్థం చేయిస్తారు? తండ్రి అంటున్నారు, నేను ఆత్మలతో మాట్లాడుతాను. అవినాశి ఆత్మలకు అవినాశి తండ్రి పరమాత్మ జ్ఞానమును ఇస్తున్నారు. ఆత్మ చెవులతో వింటుంది. అనంతమైన తండ్రి ఈ జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. మిమ్ములను మనుష్యుల నుండి దేవతలుగా చేస్తారు. దారి చూపే సుప్రీం పండా కూర్చొని ఉన్నారు. శ్రీమతము చెప్తున్నది, పవిత్రులై నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు భస్మమైపోతాయి. మీరే సతో ప్రధానంగా ఉండేవారు. 84 జన్మలు కూడా మీరే తీసుకున్నారు. తండ్రి మీకే అర్థం చేయిస్తున్నారు.
మీరే ఒకప్పుడు సతో ప్రధానంగా ఉండి తమో ప్రధానంగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ నన్ను స్మృతి చెయ్యండి. దానిని యోగాగ్ని అని అంటారు. ఈ జ్ఞానము కూడా మీకు ఇప్పుడే తెలిసింది. సత్యయుగంలో నన్ను ఎవ్వరూ స్మృతి చెయ్యరు. ఈ సమయంలో మాత్రమే నేను చెప్తున్నాను. నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు నశిస్తాయి. ఇక వేరే దారే లేదు. ఇది పాఠశాల కదా? దీనిని విశ్వవిద్యాలయము లేక యూనివర్సిటీ అని అంటారు. రచయిత రచనల ఆది మధ్యాంతాల జ్ఞానము ఇక ఎవ్వరికీ తెలియదు. ఈ లక్ష్మీనారాయణులకు కూడా జ్ఞానము లేదని శివబాబా అంటున్నారు. ఇది ప్రారంభము కదా? మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము: 1. ప్రేమ భరిత రాజధానిలోకి వెళ్ళాలి. అందుకొరకు పరస్పరము పాలు పంచదార వలె కలిసి ఉండాలి. ఎప్పుడూ ఉప్పు నీరుగా అయి అభిప్రాయ భేదములు రాకూడదు. స్వయం మిమ్ములను మీరే సరిచేసుకోవాలి. 2. దేహాభిమానము వదిలి మాస్టర్ ప్రేమ సాగరులుగా అవ్వాలి. మీ గుణాలను దైవీ గుణాలుగా చేసుకోవాలి. చాలా చాలా మధురంగా ఉండి నడుచుకోవాలి. బాబాయ్ రోజు వరదానమునిస్తున్నారు. మగ్న అవస్థను అనుభవం చేయడము ద్వారా మాయను మీ భక్తురాలిగా చేసుకునే మాయాజీత్ భవ. వివరణ: మగ్న అవస్థను అనుభవం చేసేందుకు మీ అనేక బిరుదులు లేక స్వరూపాలు, అనేక గుణాల శృంగారము, అనేక ప్రకారాల సంతోషము, ఆత్మిక నశ, రచయిత మరియు రచనల యొక్క విస్తారమైన పాయింట్లు, ప్రాప్తుల పాయింట్లు అన్నీ స్మృతిలో ఉంచుకోండి. మీకు ఇష్టమైన పాయింట్లపై మననము చేస్తే మగ్నావస్థ సహజంగా అనుభవం అవుతుంది. తరువాత ఎప్పుడు పరవశులవ్వరు. మాయ సదా కొరకు నమస్కరిస్తుంది. సంగమయుగంలో మాయ మీకు మొదటి భక్తురాలిగా లేక భక్తునిగా అవుతుంది. ఎప్పుడైతే మీరు మాయాజీతులుగా మాస్టర్ భగవాన్గా అవుతారో అప్పుడు మాయ భక్తురాలిగా లేక భక్తునిగా అవుతుంది. స్లోగన్: మీ ఉచ్చారణ మరియు ఆచరణ తండ్రి సమానముగా ఉంటే అప్పుడు సత్యమైన బ్రాహ్మణులని అంటారు. ఓం శాంతి.